డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్కారం, వెల్కమ్ టు బిజినెస్ మనీ బస్. మరి ఈ బిజినెస్ మనీ బస్లో ఈరోజు ఏ బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నారో జవేరియ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం జవేరియ గారు. నమస్తే సిరి గారు. మీరు ఒక బిజినెస్ ఐడియా చెప్పే కన్నా ముందు నాకు కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయండి. షూర్. ఇప్పటి వరకు ఎవ్వరు చేయని బిజినెస్ ఐడియా, చాలా కొత్తగా ఉండాలి, జనాలు ఈజీగా రిసీవ్ చేసుకోవాలి, బడ్జెట్ తక్కువలో ఉండాలి, ప్రాఫిట్స్ కూడా కొంచెం అంత ఎక్స్పెక్ట్ చేయట్లేదు, పెట్టిన దానికి ఒక 2% ఎక్కువ వస్తే చాలు. మీ క్వశ్చన్ లాగానే ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ఐడియా ఒక మంచి సువాసనతో కూడుకున్న ఉన్న బిజినెస్ ఐడియా సిరిగారు. ఓకే. సో ఈ బిజినెస్ ఐడియా సూపర్ హిట్ అవుతుంది. ఎందుకు అంటారా, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది ఈ ప్రోడక్ట్. అండ్ తర్వాత వచ్చేసి సూపర్ మార్కెట్స్కి ఎప్పుడైతే మనం వెళ్తుంటామో ఆ డెఫినెట్గా ఇది మన బడ్జెట్లో ఇన్క్లూడ్ ఉంటుంది. ఎవరైనా సరే ఇష్టపడింది అనేది ఉండదన్నమాట. అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఎల్డర్స్ కానివ్వండి, చాలా ఏజ్డ్ పీపుల్ కానివ్వండి, అందరికీ ఇష్టమైన ప్రోడక్ట్ ఇప్పుడు చెప్పబోతున్న బిజినెస్ ఐడియా. ఓకే. యస్, ఇంట్రెస్టింగ్. యా, సో చాలా వరకు మనము చూస్తూ ఉంటాము. బయట దేశాల్లో అయితే ఇది ప్రారంభం చేశారు సిరిగారు, కాకపోతే మన ఇండియాలో, మన కంట్రీలో ఇంతవరకు ఈ బిజినెస్ అనేది ఎవరు స్టార్ట్ చేయలేదు. ఎందుకు అంటే దృష్టికోణం వెళ్ళలేదన్నమాట. మనం ఇప్పటి వరకు కూడా ఎంఎస్ఎంఈ బిజినెస్ ఐడియాస్ చిన్న చిన్న మొత్తంలో చిన్న పెట్టుబడితోనే స్టార్ట్ చేయాలి అనేది బోల్డ్ అని మాట్లాడుకున్నాము. సో ఈ సెర్చ్లో నాకు అస్సలు ఎవ్వరు చెయ్యంది, మా వ్యూవర్స్కి ఒక మంచి బిజినెస్ ఐడియా అందించాలి అనే కాన్సెప్ట్తో నాకు సెర్చ్ చాలా చేశాను దీనికి. తర్వాత వచ్చేసి అండ్ ఎవరైనా స్టార్ట్ చెయ్యాలి అనుకుంటే కూడా వాళ్ళకి కరెక్ట్ అంటే గైడెన్స్, అండ్ తర్వాత వచ్చేసి మనం చేస్తే అసలు లాభాలు ఉంటాయా లేకపోతే జస్ట్ షో ఆఫ్లా స్టార్ట్ చేయాలా, అది కూడా వస్తుంది కదా. అంటే ఇష్టం అంటే కూడా చాలామందికి ఇష్టం అంటే నేనేదో స్టార్ట్ చేసేస్తాను అయిపోయింది అని కాదు, ఆ కంప్లీట్ గైడెన్స్. తర్వాత వచ్చేసి ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ తర్వాత మన ఫ్యూచర్ ఎలా ఉంటుంది, వీటన్నిటికీ ఒక బేస్మెంట్తో నేను ఈ బిజినెస్ ఐడియాతో వచ్చాను సిరిగారు. సో ఆ పర్ఫ్యూమ్ వండింగ్ మెషిన్. ఓకే. సో ఇది కూడా జస్ట్ మీకు ఒక 50,000 బిలో నుంచి స్టార్ట్ అవుతుంది, అండ్ alibaba.com అయితే దొరుకుతుంది. కావాలంటే మీరే డైరెక్ట్ తీసుకొని బిజినెస్ అనేది స్టార్ట్ చేసేయాలి. మన ఉద్దేశము మహిళలకు ఎస్పెషలీ ఎంకరేజ్ చేయడం. వాళ్ళు చాలా వరకు డిప్రెషన్స్కి వెళ్తూ ఉంటారు, ఏది ఏదో ఒకటి చెయ్యాలి అనే తపనతో ఉంటారు, అండ్ తర్వాత ఏది చెయ్యలేకపోతున్నాను అనే ధోరణి కూడా ఎక్కువ ఉంటుంది. బాధల్లో రకరకాల ఆలోచనలతో కూడి ఉంటారన్నమాట. వీళ్ళకందరికీ ఆ మంచి కాన్సెప్ట్ త్రూ ఒక మంచి బిజినెస్ ఐడియా అందించి వీళ్ళు కూడా అర్న్ చేసుకోవాలి డబ్బులు. ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఒక మహిళ ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్ ఉంది అంటే తనకు జస్ట్ ఒక వాల్యూనే సపరేట్ ఉంటుంది. అలాగని చెప్పి హోమ్ మేకర్స్కి ఉండదని కాదు, ఆ పర్స్పెక్టివ్ వేరే ఉంటుందండి. కానీ ఒక సాటిస్ఫాక్షన్, నేను డబ్బులు అర్న్ చేస్తున్నాను అనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా, అది బీభత్సంగా ఎవరైతే అర్న్ చేస్తుంటారో వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మనం కూడా చిన్న చిన్న మొత్తంలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే బిజినెస్ స్టార్ట్ చేయాలి, మంచిగా డబ్బులు అర్న్ చేయాలి, అందరూ కంప్లీట్ అంటే ఒక అష్ట ఐశ్వర్యాలు అంటారు కదా, ఆ తృప్తి, ఆ హ్యాపీనెస్ అండ్ అంతే సమృద్ధి చెందాలి అనే కాన్సెప్ట్తోనే మనం డిఫరెంట్ బిజినెస్ ఐడియా అయితే ఇస్తున్నాం సిరిగారు. సో ఈ బిజినెస్ ఐడియా ఎవరైతే ఇప్పుడు స్టార్ట్ చేస్తారో వీళ్ళకైతే కాసుల వర్షం కురుస్తుంది ఖచ్చితంగా. ఎందుకంటే షాపింగ్ మాల్స్ సిటీలో చూడండి మీరు, జస్ట్ హైదరాబాద్లోనే నంబర్ ఆఫ్ షాపింగ్ మాల్స్, ఇలా మీరు ఎక్కడైనా సరే షాపింగ్ మాల్స్ అంటే కూడా చాలా మనకు ఎలివేటర్స్ మీరు వేయించుకుంటే చాలన్నమాట. షాపింగ్ మాల్స్ కూడా మనకు ఫ్లోర్స్ లెక్కన ఉంటాయన్నమాట. ఇక్కడ ఒక్క షాపింగ్ మాల్ మీరు టార్గెట్ చేసినా కూడా జస్ట్ 50,000 బిజినెస్ ఈ ప్రారంభించినా కూడా బోల్డ్ అంత ప్రాఫిట్ గెయిన్ అనేది చూడొచ్చు. అండ్ తర్వాత వచ్చేసి ఎందుకు ఈ కాన్సెప్ట్ తెచ్చారు అంటే, అది జస్ట్ పర్ఫ్యూమ్ ఇండస్ట్రీ కానివ్వండి, మంచిగా ఎవరైతే ఇతర్ కానివ్వండి చేస్తున్నారో కోట్లాది కోట్లాది రూపాయల బిజినెస్ అయితే నడుస్తుంది వాళ్లకు. కాకపోతే
అందరూ అఫోర్డ్ చేయలేరు. కానీ నాకు ఒక నేను చిన్నప్పుడు సిరిగారు టీనేజ్లో ఉన్నప్పుడు ఒక కేవడ అంటారు ఆ స్మెల్ అంటే చాలా ఇష్టం అనమాట. నేను కొనాలని నాకు ఉండింది కానీ ప్రైస్ చూస్తే అప్పుడే 3000 రూపీస్ అది ఇంట్లో వద్దన్నారనమాట. ఇంకా మనసులో అది పడిపోయింది. సో ఇలా ఎవరికైతే ఏదైతే నేను కావాలనుకుంటున్నానో తీసుకోలేకపోయాను అనే తపన చాలా వరకు ఉంటుంది. ఎందుకంటే అక్కడ అఫోర్డ్ చేయలేరు ఆ ఏజ్లో కానివ్వండి, రకరకాలుగా సర్కమ్స్టాన్సెస్ కానివ్వండి. వీళ్ళకందరికీ కూడా వీళ్ళందరూ ఎక్స్పీరియన్స్ చెయ్యొచ్చు ఈ బిజినెస్ త్రూ. ఎందుకంటే పర్ఫ్యూమ్ వెండింగ్ మెషిన్ అనేది జస్ట్ మీరు పర్ హెడ్ ఒక 50 రూపీస్ ఛార్జ్ చేసినా కూడా అందరి డ్రీమ్స్ అనేది అక్కడ నెరవేరుతాయి అన్నమాట. వాళ్ళకి ఇష్టమైన సువాసనతో వాళ్ళు అక్కడికక్కడే పర్ఫ్యూమ్ అనేది తీసుకోవచ్చు. అండ్ తర్వాత వచ్చేసి అట్టిప్ లాగా 50 రూపీసే మీరు ఛార్జ్ చేయండి స్టార్టింగ్లో, బ్రహ్మాండంగా నడుస్తుంది మీ బిజినెస్. వాళ్ళ సాటిస్ఫాక్షన్ కూడా వాళ్ళకు తీరిపోతుంది, మీరు కూడా చిన్న చిన్న మొత్తంలోనే మీకు కూడా బిజినెస్ బ్రహ్మాండంగా నడుస్తుంది. అండ్ వన్ టైం ఇన్వెస్ట్మెంట్ పర్ఫ్యూమ్ వెండింగ్ మెషిన్ కాబట్టి alibaba.com ఇది దొరుకుతుంది. ఎవరైనా సరే ఎక్కడి నుంచైనా సరే ఈ బిజినెస్ స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఎస్పెషలీ సిటీలో ఉన్నారంటే ఇది బ్రహ్మాండంగా నడుస్తుంది. సో టార్గెటింగ్ కస్టమర్ షుడ్ బి ద మాల్కి ఎవరైతే వస్తారో, ఫ్యామిలీస్ కానివ్వండి, ఫ్రెండ్స్ కానివ్వండి, టీనేజర్స్ కానివ్వండి. సో అక్కడైతే మీరు స్థాపించారంటే మీ బిజినెస్ అనేది మంచిగా చేసుకోవచ్చు. అండ్ మార్కెటింగ్ ఎలాగ చేసుకోవచ్చు అంటే జస్ట్ షాపింగ్ మాల్లో పెట్టారు మీరు, సో ఒక కార్నర్న పెట్టారు. అది ఎలా తెలుస్తుంది అందరికీ అంటే జస్ట్ చిన్న చిన్న బోర్డ్స్ కానివ్వండి, వెబ్సైట్స్ క్రియేట్ చేసుకోండి, లేకపోతే వాట్సాప్ గ్రూప్ ఏదైతే మీ షాప్ ఏ షాపింగ్ మాల్లో పెట్టారో అక్కడ ఈ ఇలాంటివి కూడా ఉన్నాయి అనేది మౌత్ వర్డ్ త్రూనే వెళ్ళేటట్టు చూసుకోండి. నెట్వర్క్ బిల్డ్ చేసుకుంటే చాలు సిరిగారు. జస్ట్ క్రౌడ్ అనేది కనిపించింది షాపింగ్ మాల్లో అంటే ఆటోమేటిక్ దట్ ఈస్ ద మార్కెటింగ్ స్ట్రాటజీ ఫర్ యూ. గ్రేట్ అండి, వెరీ యూనిక్ బిజినెస్ ఐడియా. అండ్ ఇప్పటివరకు కూడా ఎవరు స్టార్ట్ చేయలేదన్నారు కాబట్టి బాగుంటుంది పెట్టడానికి ఎవరైనా కొత్తగా ట్రై చేయాలి అనుకునే వాళ్ళకి. ఇలా ఎవరైనా కూడా బిజినెస్ ఐడియా గురించి కావచ్చు, మార్కెటింగ్ పరంగా చిన్న లాజిక్ యూజ్ చేసి వాళ్ళ బిజినెస్ని గ్రో చేసుకోవాలి అనుకునే వాళ్ళు, ట్రైనింగ్ ప్రకారంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనుకుంటే ఎలా ఛాన్సెస్ ఉన్నాయండి? ఒక నంబర్ దూరంలోనే ఉన్నాం సిరిగారు, ఎవరైనా సరే వెంటనే చేయొచ్చు. కాకపోతే చాలా బిజీగా ఉన్నాము, డెఫినెట్లీ వి విల్ గివ్ ద సొల్యూషన్ ఫర్ యూ. అండ్ ఈరోజు కనెక్ట్ అవ్వకపోయినా మీరు నాతో టుమారో ఐ విల్ డెఫినెట్లీ టేక్ యువర్ కాల్. చాలామంది మహిళలు వస్తున్నారు బిజినెస్ సెటప్ కోసం. అండ్ తర్వాత వచ్చేసి బనానా బిజినెస్ అయితే మేము పరిచయం చేశాము, బనానా డ్రై పౌడర్ అనేది, వాటి కోసం కూడా చాలామంది అప్రోచ్ అవుతున్నారు. సో ఇది చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. అంతే రెస్పాన్సిబిలిటీ కూడా నా మీద పెరుగుతుంది కాబట్టి ఒక డెప్త్ లెవెల్లో తీసుకెళ్తున్నాము ఈ కాన్సెప్ట్. సో ఎవరైనా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే టీమ్ విల్ గైడ్ దెమ్ సిరిగారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరిగారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.